Ongol Prohibition Mari Excise Deputy Commissioner Karyala in Nandu, AP Madhya Vimochana Prachara Committee Chairman, Vallam Reddy Lakshman Reddy Video Samavesalo Nirvahincharu. Ee Sandarbhanga Matladutu, Madhyam Mataka Dravyalaku, Banisulaga Marina Varini, Tirigi, Samaja Jeevananiki Teesukochenduku, Rashtra Vyaptanga, De-addiction Kendralanu, Andhra Pradesh Prabhutvam Andubatuloki Techindani, Lockdown Karananga, Madhyam Andubatulo Lenundana, Mattu Ottidini Tattukoleka, Sanitizer Tagi, Kurichedulo Itivala Chotu Chesukunna Maranalu, Ghatanalu, Not Sara Anamalu Levani, Lakshma Reddy Spastam Chesaru. Madhyam Cigarette, Ganjai, Vyasana Paralu, Prabhutvam Erpatu Chesina De-addiction Kendralanu Sadvinayogam Chesukovadamto, Arogya Samajika Paranga Aneka Marpulanu Chodavochani Annaru. Ippatike Rashtra Vyaptanga 15 De-addiction Kendralu Panichestunnayani Ayana Annaru. Vatito Patu Ee Samvatsaraniki Maro 10 Kendralanu Erpatu Chesi Poorthi Uchitanga Vaidya Sahayam Andistamani Annaru. Dasala Variga Madhyam Nishedham Amaluku Mukhyamantri Nirnayam Teesukunna Nepathyamlo Ee Kendralu Nirvana Pradhanyam Santarinchukunnayani Lakshman Reddy Vivarincharu. Rashtramlo Natusara Tayari Madhyam Akrama Ravana Kattadapai Social Enforcement Bureau Pratyeka Drushtito Panichestundani APKi Anusandhanamaina Rashtra Sarihaddulo Mummara Tanikhilalo Akrama Ravanaku SEB Addukatta Vestundannaru. Ee Vilekala Samavesamlo Ongol Excise Deputy Commissioner Sreeman Narayana SEB Assistant Commissioner Srinivas Chaudhary Ongol Rims Aspatri Addiction Center Admin Doctor Suvarna Raju Tatarlu Palgonaru. Mattu Vyasananiki Gurai ప్రాణార్పించిన కురిచేడు బాధితులకి అదేవిధంగా కర్నూలు కడప విశాఖపట్నం లాంటి ప్రాంతాల్లో కూడా అనేక మంది చనిపోయారు. వారందరికీ వారి కుటుంబ సభ్యులకి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నా. ఇది చాలా విచారకరమైన సంఘటన, చాలా దురదృష్టకరమైన సంఘటన. ఆంధ్రప్రదేశ్ని మత్తు నుంచి పారుదోరాలి, మధ్యరహిత రాష్ట్రంగా మార్చాలి, సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేయాలి అనే ధ్యేయంతో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే బాటలు పట్టుకుంటే షాక్ కొట్టే విధంగా ధరలు పెంచుతాను, తద్వారా మద్య వినియోగం తగ్గిస్తాను. అదే పని ఈరోజు కొనసాగిస్తూ ఉన్నాం. ధరలు విపరీతంగా పెరగడం వలన, అందుబాటులో మద్యం లేకపోవడం వలన, బెల్ షాపులు లేకపోవడం వలన ఈరోజు సుమారు 30% మద్యం వినియోగం, లిక్కర్ వినియోగం తగ్గింది. దాదాపు 60% బీర్ వినియోగం తగ్గింది. ఇది సుపరిణామం. కానీ మరోవైపున దురదృష్టకరంగా ఈ ధరలు పెరగడం వలన పేద వర్గాలు ఇలాంటి ప్రత్యామ్నాయాలకు వెళ్ళి ప్రాణాలు కోల్పోవటం శోచనీయం. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో ఎవరు కూడా ఆ వైపు ఆలోచించొద్దని, వారు ఆ వ్యసనం నుంచి బయటపడటానికి డీ-అడిక్షన్ కేంద్రాలని వినియోగించుకోవాలని కోరుతూ ఉన్నాం. స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అంటే అవినీతికి ఎలా అయితే ఏసీబీని ఏర్పాటు చేశారో, విజిలెన్స్ లాంటి సంస్థలను ఎలా ఏర్పాటు చేశారో, అదేవిధంగా ఈ మద్యం ఇసుక వీటిలో ఉన్న అక్రమాలను తొలగించడానికి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. వినీత్ బ్రిజా దాని కమిషనర్గా పనిచేస్తూ ఉన్నారు. దాదాపు 18 మంది యువ అడిషనల్ ఎస్పీస్ నాయకత్వం. కుటుంబ సభ్యులు కానీ మద్యానికి బానిసైన ఉన్నవారు కానీ ఎవరన్నా గుర్తించి రాగలిగితే ఓపీ సేవలు కానీ ఉచితంగానే అందింపబడతాయి. వాళ్ళకున్న పరిస్థితిని బట్టి ఫస్ట్ డీటాక్స్ చేసి తర్వాత డీఅడిక్షన్ చేసి తర్వాత రీహాబిలిటేషన్ చేసి వాళ్ళ గృహాలకు పంపించడం జరుగుతుంది. ఈ డీఅడిక్షన్ సెంటర్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఉట్టి మందు మాన్పించడం వరకే కాకుండా వాళ్ళకి ఫ్యామిలీ సపోర్ట్గా అందించడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళకి ఆక్యుపేషనల్గా వాళ్ళు ఇప్పటి వరకు మేము స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోలో లిక్కర్ కేసెస్ వచ్చేటప్పటికి 453 కేసులు రిజిస్టర్ చేశాము. 445 మంది ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఇందులో భాగంగా 1094 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నాం. 1,520 లీటర్ల నాటుసారా తయారీకి ఉపయోగించేటటువంటి బెల్లపు ఊటను ధ్వంసం చేయడం జరిగింది. మరియు దాదాపు 2,000 కేజీల నల్ల బెల్లాన్ని కూడా